हेलो अंडी, नमस्ते, वेलकम टू माय चैनल। मीकु मुंदु वीडियो लो कंपोस्ट चेयडम चूपिंचानु कदंडी। इप्पुडु रोजू वारीगा मनकु किचन वेस्टेज वस्तुंदी कदा, दान्नी मनमु एक्कुव मोतादुलो एला चेसुकोवालो नेनु ई रोजु मीकु चूपिस्तुन्नानंडी। मनं एं चेयालि अंटे, इला वेस्टेज बकेट कानी एदैना मी दग्गर उंटे ఈ సైజ్ అయినా ఇంకా పెద్ద సైజ్ ఎక్కువ చేసుకోవాలనుకునే వాళ్ళు సైజ్ ఎక్కువ తీసుకోండి। ఇప్పుడు నేను ఇప్పుడు పాత బకెట్ తీసుకున్నానండి, ఇది ఆల్్రెడీ కస పాడైపోయింది, దీనికి నేను హోల్ చేశాను, చూసారా హోల్ చేశాను, చుట్టు లోపట సైడ్లకి ఇలా అన్ని హోల్స్ చేశాను। ఫస్ట్ మనము ఒక న్యూస్ పేపర్ వేస్టేజ్ న్యూస్ పేపర్ని ఇలా కట్ చేసి మనం వేసుకుందామండి। ఓకే, ఇలా మీరు ఎండు గడ్డి లాంటిది ఆకులు ఎండిపోయిన ఆకులు వేసుకోవచ్చండి, గడ్డి వేసుకోవచ్చు। ఇలా నేను ఆరిపోయిన లాంటి గడ్డి లాంటిది నేను ఇందులో అడుగున వేస్తున్నానండి। ఇలా వేసుకున్న తర్వాత దీనిపై మనము కస మట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి, ఇలా మట్టి వేసుకుందాం। చూసారా ఇది ఎర్ర మట్టి వేస్తున్నానండి నేను। ఈ ఎర్ర మట్టి ఉండాలని ఏం లేదండి, కోకోపిట్ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు, కోకోపిట్ కూడా మనము ఇలా మధ్యలో వేసుకోవచ్చు కదా। కిచెన్ వేస్టేజ్ అండి ఇది, నేను 2-3 డేస్ గా కలెక్ట్ చేసి పక్కన పెట్టాను, ఇది కాస్త ఆరిపోయింది కూడా। మనము డైలీ వారి ఇలా చేసి పెట్టుకుంటే డైలీ వచ్చేది డైరెక్ట్ వచ్చి ఇందులోనే వేసుకోవచ్చండి। చూసారు కదా వేస్టేజ్, ఫ్రూట్స్, టమాటా పాడైపోయిన టమాటాలు, ఎండిపోయిన నిమ్మకాయలు, పచ్చిమిర్చి, ఏదైనా ఏదైనా వేసుకోవచ్చండి। నేను వేస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ సెకండ్ లేయర్ మట్టి వేస్తున్నానండి। ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి, ఏమీ లేదు కష్టపడాల్సింది। ఒక్కసారి మనం కష్టపడితే రోజు వచ్చే వేస్టేజ్ వేస్తూ మనం మట్టి వేయటమే అంతేనండి కదా। ఇది ఎత్తువాము, ఇందులో నేను వేస్తున్నానండి, దీనికి ఫుల్గా ఆహారం దొరుకుతుంది, ఇది ఇంకా లావైపోతుందండి। ఇలా వేశాను నేను, ఈ పిల్లలు కూడా వీటి పిల్లలు ఇందులో వేసేస్తున్నానండి। ఇవి చాలా మనం ఇలా వేస్తే చాలా వానపాములు ఇంకా అంటే ఎర్త్వాములు తయారవుతాయండి। ఇప్పుడు ఎర్త్వాములు వేసాం కదండి, ఇప్పుడు మళ్ళీ ఈ సెకండ్ థర్డ్ లేయర్ ఈ వేస్టేజ్ మళ్ళీ వేస్తున్నాను ఎక్కువ మట్టి వేయాలని ఏం లేదండి, ఇలా మనం కాస్త ఇలా కాస్త వేస్తూ ఉన్నా కూడా చాలండి। ఆరిపోయిందంతా ఎండుగడ్డి లాంటిది మళ్ళీ వేస్తున్నాను, ఇందులో కరివేపాకు, ఉల్లాకు, ఇవి అంతా ఆరిపోయిందండి, ఇది ఇందులోనే వేసేస్తున్నాను। ఇప్పుడు లాస్ట్ మట్టి వేస్తున్నానండి, నా కిచెన్ వేస్టేజ్ అంతా వేసేసాను। ఇలా వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇది మనం డైలీ వచ్చే వేస్టేజ్ కిచెన్ వేస్టేజ్ వేసుకుంటూ మీరు రోజు ఎంత వచ్చినా పర్వాలేదు, అది ఎంత వేస్టేజ్ అయినా ఇందులో వేసుకుంటూ కాస్త దానిపైన మట్టి చల్లండి। ఇలా రోజు రోజుకు ఇది కుంగిపోతూ ఉంటుంది, కిందికి డౌన్ అవుతుంది, కాబట్టి మీరు వేస్టేజ్ అనేది చాలా రోజులు ఇందులో వేసుకోవచ్చండి, ఇది డౌన్ అవుతుంది కాబట్టి మనం ఇంకా ఇంకా కూడా వేస్టేజ్ వేసుకోవచ్చు। ఇలా ఇలా మీరు ఇది ఇది నిండేదాకా అంటే కొద్ది రోజులు వేసుకున్న తర్వాత ఆపేయండి, ఆపేసి దాన్ని పక్కన పెట్టేయండి। ఇప్పుడు దీని కింద మనము ఈ ఈ వేస్టేజ్ నుండి మనకు ఒక లిక్విడ్ వస్తుందండి, అది కుంగుతూ లిక్విడ్ రూపంలో బయటికి వెళ్తుంది। అప్పుడు మనం ఏం చేయాలి అంటే
ఇలాంటి ఏదైనా ప్లేట్ కానీ ఒక స్టాండ్ పైన దీన్ని పెట్టుకొనైనా కింద ప్లేట్ పెట్టుకోవచ్చు. నేను ఇందులో ఇలా ఇలా పెడుతున్నాను. ఇలా పెట్టేయండి, ఆ లిక్విడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ లిక్విడ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లిక్విడ్ని మన గార్డెన్లో చెట్లకి ఫర్టిలైజర్గా వాడచ్చండి. 1 లీటర్కి 10 ml చొప్పున మీరు కలుపుతూ చెట్లకు పోసుకోండి. ఆ లిక్విడ్ రోజు 2 రోజులకు ఒకసారి లిక్విడ్ తీసి ఒక బాక్స్లో వేసుకోండి. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా అన్నీ చేసుకోవచ్చండి. మీకు చెట్లకు సంబంధించి ఇంకా ఈజీ మెథడ్స్ కూడా నేను ముందు ముందు వీడియోలో చాలా చూపిస్తాను. ఈ లిక్విడ్ రావడం ఆగిపోయిన తర్వాత అది కంపోస్ట్గా మనకి తయారవుతుందండి. ఇలా మనము ఒక 3 మంత్స్, సమ్మర్ కాబట్టి ఇప్పుడు 2 మంత్స్లో మనకి రెడీ అయిపోతుందండి, మంచి కంపోస్ట్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.